నెల్లూరు జిల్లా మరిపాడులోని బస్టాండ్ సెంటర్లో మేడే వేడుకలను సీపీఎం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య పాల్గొని మేడే యొక్క ఆవశ్యకతను వివరించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీని బలపరుస్తున్న పార్టీలను ప్రజలు ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీపీఎం కార్యదర్శి సయ్యద్ రహమతుల్లా, సీఐటియు కార్యదర్శి బత్తల రత్తయ్య, సీఐటియు మండల అధ్యక్షులు శ్రీను, సీపీఎం సీనియర్ నాయకులు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా ఉంటున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే కార్యక్రమాలు జరుపుకుంటుండే దాంట్లో భాగంగానే మరిపాటి మండలంలో కూడా మనం జరుపుకుంటున్నాం. మేడే ప్రధాన ఉద్దేశం ఏంటంటే కార్మికులకు, కర్షకులకు అనేక రకాలుగా హక్కులు సాధించుకునే దాంట్లో భాగంగా ఈ మేడే అనేది పుట్టడం జరిగింది. ప్రధానంగా 12 గంటల మీద పోరాడి సాధించుకోవడం జరిగింది. 8 గంటల పని విధానం అనేది ఈ మేడే పోరాటం వల్లనే రావడం జరిగింది. అదే రకంలో ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం మనం అనేక సంవత్సరాల నుంచి సాధించుకున్న హక్కులన్నింటిని కూడా ఒక కలం పోటుతో కాలు రాసి అన్నింటిని రద్దు చేయడానికి సిద్ధపడింది. వాటిల్లో భాగంగానే 8 గంటల పని విధానాన్ని రద్దు చేశారు. అదే రకంలో ఎన్నికల్లో చేసిన అనేక వాగ్దానాలను మామూలుగా ఎలాంటి వాగ్దానాన్ని అమలు చేయకపోగా దానికి వ్యతిరేకమైన పద్ధతులు మన భారతదేశంలో ఎప్పుడాల నుంచో సంపాదించి పెడుకున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూటికి నెలలకు అమ్మేస్తుంది ప్రభుత్వం. రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు ఒకటని కాకుండా అన్నిటిని అమ్మేయడానికి సిద్ధపడుతుంది. ప్రధానంగా భారతదేశంలో మోడీ, అమిత్ షాలు అమ్మేయడానికి సిద్ధపడితే అదానీ అంబానీలు కొనడానికి సిద్ధపడే రకంలో ఉంది. అయితే ఈ అతి తక్కువ రేటుకు అమ్మేసేదంటూ భాగంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్కెట్లో సరుకులాగా పెట్టేసింది. అందువల్ల ఈ విధానాలను వ్యతిరేకించాల్సిన అవసరం మనందరికి ఎంతైనా ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో దురదృష్టవశాత్ ఏముందంటే ఇక్కడ బీజేపీ అధికారంలో లేకుండా కూడా ఉండే వాళ్ళందరూ కూడా బీజేపీని బలపరిచే పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉండే వైసీపీ పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉండే తెలుగుదేశం పార్టీ కానీ, అదే రకంలో జనసేన పార్టీ కానీ మూడు కూడా బీజేపీ అడుగులకు మడుగులెత్తే రకంలో చేస్తా ఉన్నారు. అందువల్ల ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీని ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.